ఏలూరు జిల్లా పోలవరం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సుబ్బన మోహన్ అధ్యక్షతన పోలవరం జీబీఎం యూత్ సభ్యులు ప్రతి నెల 14వ తారీఖున స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆంట్రిక్ సురక్షా సేవ డీజీపీ కమాండేషన్ డిస్క్ అవార్డుల అందుకున్న పోలవరం కానిస్టేబుల్ టి పరశురాముడు, పోలవరం తహసీల్దార్ బి సుమతి, అడ్వకేట్ సుబ్బన్న ఆనంద్, రైటర్ రాజ్ కుమార్, జేబీఎం యూత్ సభ్యులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి బుధవారం ఘనసన్మానం చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న కానిస్టేబుల్ పరశురాముడు, స్టేషన్ సిబ్బంది, అధికారులు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సుమతి మాట్లాడుతూ, నిస్వార్థపరుడు, నిజాయితీతో ఉద్యోగాన్ని దైవంగా భావిస్తూ పరశురాముడు విధులు నిర్వహిస్తున్నారని డీఎస్పీ చెప్పడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇటువంటి ఉద్యోగి సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో ఒక్క రిమార్కు కూడా లేకుండా పరశురాముడు విధులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ఎన్నో ఉత్తమ పురస్కారాలు పరశురాముడు అందుకోవాలని, ఉన్నత ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పి రాజ్, మాండ్రు మోహన్ రావు, ఓగిరాల సర్వేశ్వరరావు, గోకా చిట్టిరాజు, జేబీఎం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ మేడం గారికి నా నమస్కారములు. అలాగే ఈరోజు నాకు సన్మాన సభ ఏర్పాటు చేసిన మోహన్ రావు గారికి, చిట్టిరాజు గారికి, రాజశేఖర్ గారికి, అలాగే అక్వాగేట్ గారు ఆనంద్ గారికి, మిగతా అక్వాగేట్ గారికి, అలాగే మన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. నిజంగా మా రెడ్డి గారు చెప్పినట్టు అతిపెద్ద సౌలభ్యం, కానీ మా రెడ్డి గారు ఓపిగా కాకూడదు. నేను ఏం చేశానంటే నాకేం తెలియదు, కానీ నేను ఇలా చేయ